హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు మంచి ఒక కథ చెప్తాను ఫ్రెండ్స్. అది మంచి నాలెడ్జ్ ఉన్న కథ. ఓకేనా? అది మీ పిల్లలకి చెప్తే చాలా నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ గేమ్స్, మొబైల్ గేమ్సే కాకుండా చిన్నపిల్లలకి మంచి మంచి కథలు కూడా చెప్పండి. అప్పుడు కాలంలోనైతే మంచి కథలు చెప్పేవాళ్ళు పేరెంట్స్. అలానే ఇప్పుడు కూడా మీరు అలవాటు చేయండి, అది కూడా నాలెడ్జ్ ఉన్న కథలు అనేది చెప్పండి. వాళ్ళు కూడా మైండ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. కథల ద్వారా చెప్తే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది రాజుగారి కథ అన్నమాట, చాలా బాగుంటుంది. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. అదేంటంటే, ఒక రాజుగారికి 32 పందెపు గుర్రాలు ఉంటాయన్నమాట. అప్పట్లో ఆ రాజులకు అందరికీ గుర్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి పందెపు గుర్రాలు అంటారు. అయితే వాటిని 4-4 చొప్పున ఒక అడవిలో కట్టేస్తారన్నమాట. అయితే కట్టేసినప్పుడు అక్కడ వాటి కాపలాగా ఒక సిపాయిని అనేది అతను ఉంచాడు. అయితే ఉంచి ప్రతిరోజు వచ్చి ఆ గుర్రాలని చూసుకొని వెళ్తూ ఉంటాడనమాట రాజు. అయితే ఆ సిపాయితో ఏమన్నాడంటే, ఎటు చూసినా కూడా గుర్రాలు అనేది 12 గుర్రాలు ఉండాలి అని చెప్పేసి చెప్పాడనమాట. సరేలే అనేసి ఇంకా దానికి కాపలా ఉన్నాడు కదా సిపాయి, రోజు చూసుకుంటూ ఉంటాడు. అయితే అడవిలో ఒక అతను, అంటే బాటసారులు అంటారు అప్పుడు కాలంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఆ బాటసారు అనే అతను కూడా ఒక 4 గుర్రాలను తెచ్చుకొని వస్తూ ఉన్నాడు. అయితే చీకటి పడింది. చీకటి పడ్డప్పుడు ఈ గుర్రాలు సావిడ దగ్గర కట్టుకుందామనేసి వచ్చి అడుగుతాడు ఆ సిపాయిని. ఆ సిపాయిని అడిగితే అంటాడు, ఇవి రాజుగారు గుర్రాలండి, ఇందులో కడితే రాజుగారు ఒప్పుకోరు, ప్రతిరోజు సాయంత్రం వచ్చి చూసుకొని వెళ్తాడు. ఆయన 4 చొప్పున 12 గుర్రాలు అనేసి లెక్క ఉంది, మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ నాకు శిక్ష వేస్తారు అనేసి చెప్తాడు. అయితే ఆ బాటసారు అంటాడు, మీకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను, రాజుగారికి చెప్పిన ప్రకారమే నేను కట్టేస్తాను, మీకు లెక్క తేడా రాదు అని చెప్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులోనే ఉంటుంది, బాగా జాగ్రత్తగా వినండి పాయింట్. అయితే ఆ బాటసారు ఏం చేస్తాడంటే, ఫస్ట్ రాజుగారు కట్టేసినప్పుడు గుర్రాలు అనేవి ఇప్పుడు అడ్డంగా 4-4 వచ్చేటట్లు నిలువుగా 4-4 అట్లా చూసుకున్నప్పుడు ఎటువైపు చూసినా కూడా 4 వైపులు, ఎటువైపు చూసినా 12-12 కనపడతాయి, కానీ టోటల్గా వచ్చేసి 32 గుర్రాలు అనమాట. ఓకేనా? తర్వాత ఈ బాటసారు వచ్చాడు కదా, ఈ బాటసారు వచ్చి అందులో ఒక అతను ఈ 4 గుర్రాలు కూడా అందులో యాడ్ చేసినప్పుడు అతను ఏ విధంగా కట్టాడు అంటే 3-6-3. ఓకేనా? అడ్డంగా నిలువుగా 3-6-3 అంటే 12-12 కనపడతాయి. అట్లా 4 వైపులో చూడండి, 4 వైపులో చూస్తే అతని గుర్రాలు వచ్చేసి 36 గుర్రాలు ఉన్నాయి. అలా కట్టేశాడు. మళ్ళీ రాజుగారు వచ్చారు, మళ్ళీ గుర్రాలను చూసుకున్నాడు. చూసుకున్నప్పుడు ఆ 12-12 సరిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు రాజు. తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ తెల్లారింది. తెల్లారితే ఇంకా అతను బాటసారు అంటాడు, నేను ఆ గుర్రాలు తీసుకొని వెళ్తానండి అని చెప్తాడు. చెప్తే సరేనని ఆ సిపాయి అంటాడు. అతను ఏం చేస్తాడు, అతను 4 గుర్రాలతో పాటు ఇంకా 4 గుర్రాలు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ వాటిని రాజుగారి ప్రకారం 12-12 వచ్చేటట్లుగా ఆ గుర్రాలని కట్టేశాడు. ఎలా ఫ్రెండ్స్? మీరే గెస్ చేయండి. ఓకేనా? అది ఎలా అంటే, 5-2-5. ఓకేనా? అడ్డంగా నిలుగా వచ్చేసి 5-2-5 అంటే మళ్ళీ ఎటు చూసినా కూడా నీకు 12 ఉంటుంది, కానీ లెక్క వరకు వచ్చేసరికి ఏముంటుంది, 28 గుర్రాలే ఉంటున్నాయి అన్నమాట. అంటే అతను 4-4-8 తీసుకెళ్ళినా 12 ఏ విధంగా కట్టాలో అతని జ్ఞానంతో చూపించాడు, కానీ లాస్ అయితే జరిగింది. 28 గుర్రాలే వచ్చినాయి. మళ్ళీ రాజు వస్తాడనమాట చూస్తానికి. రాజు వచ్చి చెక్ చేసినప్పుడు ఎటు చూసినా 12 ఉన్నాయి కదా, ఆయన లెక్క అయితే ఎటు చూసినా 12 ఉండాలి, లెక్క సరిపోయింది అనేసి ఆ సిపాయిని మెచ్చుకొని ఆ సిపాయికి ఒక బహుమతి ఇస్తారు. అప్పుడు కాలంలో రాజులు ప్రతిదానికి బహుమతులు ఇస్తారు కదా ఫ్రెండ్స్, బహుమతి ఇస్తాడు. కానీ రాజు లాస్ అయిన విషయం రాజు గమనించలేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఆ బాటసారి జ్ఞానవంతుడు. ఓకేనా? ఈ సిపాయి అజ్ఞానం వల్ల మిగతా ఇవి కోల్పోయాడు. ఇంకా రాజుగారి విషయం వచ్చేసరికి ఆయన అమాయకుడు. అమాయకుడు అంటే ఏంది, ప్రతిదీ వాళ్ళ సొంత ఆలోచన అనేది వాళ్ళకు ఉండనే ఉండదు. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద ఆధారపడటం, మంత్రులు సేనాధిపతులు ఇట్లా అలవాటు పడటమే తప్ప వాళ్ళకి వేరేది ఉండదన్నమాట. అతను అనుకున్న రీతిలోనే ఆలోచించాడు, కానీ గుర్రాలను కోల్పోయాను అన్న విషయాన్ని అయితే అతను అబ్జర్వ్ చేయలేదు. అది ఆ రాజుగారి అమాయకత్వం. ఓకేనా ఫ్రెండ్స్? కథ ఎలా ఉంది, నచ్చిందా?
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నాలెడ్జ్ ఉన్న కథలు కనుక పిల్లలకు చెప్తే మైండ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ విధంగా అనేది లెక్క ప్రకారం నేను చూపిస్తూ ఉంటాను. దీని లెక్క ప్రకారం వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా బాగా వింటారు, ఇంట్రెస్ట్గా వింటారు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.